ఇక కరీంనగర్లో బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం సభకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, గుడ్ ఆఫ్టర్నూన్. సభ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏ టైంలో సభకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి? అప్డేట్స్ ఏంటి? సాయి మాధవి, ఇంకో మరి కొద్ది గంటల్లో కేసీఆర్ గారు రానున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రజలు పెద్ద ఎత్తున 7 నియోజకవర్గాల ప్రజలు కూడా ఈ సభకు వస్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తోంది. ఇంకోవైపు చూసుకుంటే ఇప్పటికే దీనికి సంబంధించి విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో గులాబీ జెండా ఎగరవేయాలనే ఒక లక్ష్యం, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సైతం ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ప్రతి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి చూసుకుంటే, 6 కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి చూసుకుంటే 6 తిరిగినటువంటి నేపథ్యం, ముఖ్యంగా చూసుకుంటే ప్రతి చోట కూడా గులాబీ జెండా ఎందుకు ఎగరాలి, గులాబీ బలం ఎందుకు, పార్లమెంట్లో తప్పనిసరిగా తెలంగాణ వాదం వినిపించాలంటే గులాబీ జెండా ఎగరాల్సిందే. ఎందుకంటే తెలంగాణ సంబంధించిన సమస్యల పట్ల పోరాటం నాటి నుంచి నేటి వరకు కూడా చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. కనుక తెలంగాణ సమస్యలను మనం తప్పకుండా పార్లమెంట్లో వినియమించాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పి ప్రతి విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పిన నేపథ్యం ఒకటి అయితే, మరోవైపు మరి కొద్దిసేపట్లో కేసీఆర్ గారు రానున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 7 నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు భారీ ఎత్తున రావడానికి సంసిద్ధులు అవుతున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తోంది. ఏదేమైనా కానీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం కాదు, అంటే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ఇటు కరీంనగర్ సంబంధించి బోయినపల్లి వినోద్ కుమార్ను, ఇటు పెద్దపల్లి సంబంధించి కొప్పల ఈశ్వర్ను అనౌన్స్ చేసినటువంటి నేపథ్యం. బోయినపల్లి వినోద్ కుమార్ను ఎట్టి పరిస్థితుల్లో మనం భారీ మెజార్టీ గెలిపించాలని చెప్పి ఇప్పటికే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యం. ప్రస్తుతం మనకు దీనికి సంబంధించి చూస్తే సీనియర్ నాయకులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు చూస్తుంటే కరీంనగర్ అంటే సార్ మొదటి నుంచి సెంటిమెంట్, ఈ రోజు సారు అంటే ప్రజలను ఉద్దేశించి ఏం చెప్పబోతున్నారు? ఇవాళ గౌరవ మన మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ కేసీఆర్ గారు ఇవాళ కరీంనగర్ కదనభేరి సాక్షిగా ఈ భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థకు దశ దిశ ఇచ్చినటువంటి వ్యక్తి, తెలంగాణ రాష్ట్రాన్ని తానే సాధించుకున్న వ్యక్తి. ఇక్కడ కరీంనగర్ మొదటి నుంచి ఆయనకు ఒక అనుబంధం ఏంటి అంటే తల్లికి కొడుక్కున్న సంబంధము, ఒక గొప్ప అనుభూతి కేసీఆర్ గారికి కరీంనగర్ పట్ల. గౌరవ వినోద్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో వారికి చేదూరు వాదువుడుగా, ఎందుకంటే నేను ఢిల్లీలో వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు వారి దగ్గర నేను ఉండి చూసినటువంటి సందర్భాలు కొన్ని మీ ద్వారా చెప్పాల్సిన బాధ్యత నేను 2001 ఉద్యమకారుడిగా నా పైన ఉంది. వారు మొట్టమొదట హన్మకొండ పార్లమెంటు సభ్యుడిగా వినోద్ కుమార్ గారు 3 సార్లు గెలిచిన వ్యక్తి, 3 సార్లు ఉప ఎన్నిక వచ్చిన, రాజీనామా చేసిన, ఏకధాటిగా 3 సార్లు గెలిచిన వ్యక్తి. ఆ హన్మకొండ పార్లమెంటును గతంలో కాంగ్రెస్ వాళ్ళు కూడా కుట్రలు చేసి హన్మకొండను ఎస్సీ రిజర్వ్ చేసి కరీంనగర్ జనరల్ చేయడం వల్ల కరీంనగర్కు వినోద్ కుమార్ గారు రావడం జరిగింది. వినోద్ కుమార్ గారు కేసీఆర్ గారితో తెలంగాణ రాష్ట్ర సాధనలో దాదాపు 33 నుంచి 36 పార్టీల నాయకుల దగ్గరికి పోయి లెటర్లు ఇప్పేయడంలో కానీ వాళ్లతోని ఆ తెలంగాణ రాష్ట్ర సాధనలో వారి భూమిక చాలా గొప్పది భూమిక. ఇంకొకటి, అబ్దుల్ చౌదరి అని ఒక ఇంటెలెక్చువల్ ఢిల్లీలో ఉంటాడు, ఇది కొంతమందికి తెలియదు. ఆ అబ్దుల్ చౌదరిని సారు వినోద్ కుమార్ గారు తన ఇంట్లో ఏర్పాటు చేసుకుని ఈ భారతదేశంలో 1947 అంతకుముందు బ్రిటిషర్స్ ఏర్పాటు చేసినటువంటి ఒక ఆ చట్టాలను కూడా ఎన్ని చట్టాలు తీసివేయవలసినవి ఉన్నాయి, నిరర్ధకంగా ఈ పార్లమెంట్లో చట్టాలు అసలు వాటిని ఎందుకు పట్టించుకోలేదనే ఉద్దేశంతో వారు పార్లమెంట్లో భారతదేశ వ్యాప్తంగా ఉన్న పార్లమెంటు సభ్యులందరికీ స్వయంగా లెటర్లు రాసి ఈ చట్టాలు తీసివేయండి, ఈ చట్టాలను సవరణ చేయండి అని చెప్పని రాసినటువంటి వ్యక్తి. తెలంగాణ రాష్ట్రానికి రేపు ఇక్కడ పార్లమెంటు సభ్యుడిగా గెలవాల్సిన ఆవశ్యకత, ముఖ్యమైన అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి యొక్క మరి సమస్యలు, తెలంగాణ రాష్ట్రానికి డీలిమిటేషన్లో జరిగినటువంటి ఒప్పంద కార్యక్రమాలు కావచ్చు, అన్ని విషయాల మీద ఒక మేధావిగా ప్రశ్నించేటువంటి మరి గొంతు మరి వినోద్ కుమార్ గారు, వారిని ఇక్కడ ప్రజలు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తారనే అంశం ఉంది. చివరగా మీ ద్వారా చెప్పాల్సింది ఏంటంటే ప్రజలందరూ, గ్రామీణ ప్రజలందరూ, మేము గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే మేము తప్పు చేసినాం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి, మేము ఏదో అనుకుని చేసినాం కానీ ఈసారి తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్తామని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి వినోద్ కుమార్ గారు భారీ మెజార్టీతో ఇక్కడ గెలవబోతున్నాడు అని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. సార్, ఇది మొత్తం చూసుకుంటే మీరు అంటే నాడు ఉద్యమం నుంచి కూడా కీలక పాత్ర పోషించడం, ఈరోజు కరీంనగర్ ఉద్యమాలకిల్లా కరీంనగర్ జిల్లా అంటే ఏదున్నా కానీ సారికి ఇది ఒక సెంటిమెంట్ ఉన్న జిల్లా. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా మొట్టమొదటిసారి ఇక్కడనే ఎన్నికల సమరభేరి ముగిస్తున్న నేపథ్యం ఏమనిపిస్తుంది? ఆ రోజు 2001 సింహనాదంతో ఇక్కడ నుండే మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు కదనభేరితో కూడా మరొకసారి తెలంగాణ ప్రజలకు తెలంగాణ యొక్క
ఆవశ్యకత బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వ ఆవశ్యకత చెప్పడానికి జరుగుతుంది. ఎందుకంటే మనం నిన్ననే చూసినాం, నిన్న ఒక సంఘటన ఇక్కడ ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ లో ఒక రైతులు 7-8 మంది రైతులు తమ పంటను కాలబెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇటు పక్క అప్పర్ మానేరు ఉంటుంది, అటు పక్క లోవర్ మానేరు ఉంటుంది, రెండు మానేరుల మధ్యలో ఉన్నటువంటి కాడ కూడా భూగర్భ జలాలు పడిపోవడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఎల్ఎండిలో ఉన్నటువంటి నీటిని అంతా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి గారు తమ నియోజకవర్గానికి తరలించకపోయిన కార్యక్రమాన్ని కూడా మనం చూసాం. ఆల్రెడీ మన దగ్గర కాళేశ్వరం పంప్ కాళేశ్వరంలో ఉన్నటువంటి నీళ్ళందరికీ దిగువ వదిలిపెట్టారు, కాపర్ డ్యామ్ కట్టడం లేదు. అదేవిధంగా ఇప్పుడు నీటికి కటకట ఏదైతే ఉన్నదో వాటన్నింటినీ కూడా తీర్చే దిశగా వాళ్ళు ఆలోచించట్లేదు. ఆల్రెడీ సర్పంచుల వ్యవస్థ అయిపోయింది, వాళ్ళది సర్పంచులు అయిపోయిన తర్వాత ఈరోజు ఏమంటారు, మొన్న ఏమన్నారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కంప్లీట్ గా నీటి బాధ్యత మొత్తం సర్పంచులదే అన్నారు. మిషన్ భాగీరథ నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు మనుషులకే నీళ్లు దొరకని పరిస్థితిలో ఈరోజు మూగజీవాలు ఏ విధంగా బతకాలనేటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఉంది. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ప్రజలందరూ కూడా జాగ్రత్తతో ఈసారి ఒకసారి మరొకసారి పార్లమెంటులో తెలంగాణ వాయిస్ వినిపించే విధంగా, లేకపోతే తెలంగాణ ప్రాంత ప్రజల హక్కుల గురించి పోరాడేటువంటి నాయకత్వాన్ని ఎంచుకోవాలని చెప్పేసి మరొకసారి కేసీఆర్ గారు ఆధ్వర్యంలో కథన పేరుతో పిలుపునివ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రతిసారి కూడా కేసీఆర్ గారు ఎప్పుడు కూడా కరీంనగర్ జిల్లానే అద్భుతమైన విజయాలు అందించింది. తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన రాజీనామా చేసిన 3 సార్లు కూడా మళ్లీ గెలిపించినటువంటి గడ్డ కరీంనగర్ గడ్డ. అదేవిధంగా ఉద్యమ కాలం నుంచి ఫస్ట్ జెడ్పీ చైర్మన్ అయింది కూడా కరీంనగర్ నుంచేలే. అదేవిధంగా ఆయన ఎంపీగా గెలిచి సెంట్రల్ మినిస్టర్ చేసింది కూడా కరీంనగర్ జిల్లా నుంచి. కాబట్టి కరీంనగర్ జిల్లాకు ప్రపంచ చరిత్రలోనే ఒక జగిత్యాల జైత్రయాత్ర తీసుకున్నా, సింహగర్జన తీసుకున్నా, లేకపోతే ఈరోజు కదనబేరి తీసుకున్నా, ప్రతి ఒక్కటి కూడా చరిత్ర సృష్టించినటువంటి గడ్డ కరీంనగర్ గడ్డ. కాబట్టి ఈ గడ్డ నుంచి వెళ్ళి కోటి లింగాల సాక్షిగా ఏదైతే ఈ చరిత్రకు ఆనవాలైనటువంటి కరీంనగర్ జిల్లా మరొకసారి తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చడానికి సిద్ధమవుతుంది. కేసీఆర్ గారి సందేశం గురించి ఎదురు చూస్తుంది ఇక్కడ. మొత్తం మీద రాకేష్ గారు చెప్తున్న నేపథ్యం మరికొద్ది సేపట్లో అంటే కేసీఆర్ గారు రానున్నారు. ఇప్పటికే ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నట్టు నేపథ్యం మనకు అనిపిస్తుంది. సాయమాధవి, అంటే కరీంనగర్ సెంటిమెంట్ అనేది కేసీఆర్ గారికి మొదటి నుంచి ఉంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా విజయ దుందుబింబిస్తారు. అంటే వినోద్ కుమార్ లాంటి వ్యక్తి పార్లమెంట్ లో మనకు అవసరం. తెలంగాణ గలం వినిపించాలంటే తెలంగాణ సంబంధించిన వినోద్ కుమార్ లాంటి వారు తప్పనిసరిగా కావాలని చెప్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓటు స్టూడియో.